ఉంచుదామండి. ఈమెయిల్ ద్వారా ఘనశ్యామ్ రాస్తున్నారు. ఏ ఏ సందర్భాల్లో యజ్ఞోపవీతాన్ని మార్చుకోవాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఏ ఇంటి పేరిటి వాళ్ళు పోయినప్పుడు, లేక తల్లి తండ్రి ఇలాంటి వాళ్ళు కాలం చేసినప్పుడు, లేదా పక్షిణీదారులుగా ఉన్నప్పుడు, ఎప్పుడైనా సరే మైలు వచ్చిందంటే మైలు తర్వాత యజ్ఞోపవీతం మార్చి తీరాలి అని గర్గాచార్యులు వారు గర్గ సంహితలో చెప్పారు. సరే, దీంతో పాటుగా ప్రతి సంవత్సరం శ్రావణ పూర్ణిమ వస్తుంది, అది జంధ్యాల పూర్ణిమ, పూర్ణిమ నాడు తప్పక మార్చాలి. పితృ కార్యక్రమాలు చేసిన తర్వాత, తద్దినం పెట్టిన తర్వాత, శ్రాద్ధం పెట్టిన తర్వాత యజ్ఞోపవీతం మార్చాలి. యజ్ఞోపవీతం తెగిపోయిందనుకోండి, అప్పుడు కూడా యజ్ఞోపవీతం మార్చాలి. ఎప్పుడో శ్రాద్ధం అయ్యాకే మార్చాలట, యజ్ఞోపవీతం జంధ్యాల పూర్ణిమ నాడే మార్చాలట, తక్కిన వాళ్ళలో మార్చకూడదట అని ఈ మధ్యన ఒక ఆయన పాపం తెగిపోయినా సరే ధాన్యం ముళ్ళు వేసుకుని ధాన్యం ముళ్ళు వేసుకుని అలా అట్టే పెట్టాడు. పొరపాటు కూడా ఒకసారి యజ్ఞోపవీతం తెగిపోయిందంటే టక్కన మార్చేయాలి. కాకపోతే మార్చేటప్పుడు మళ్ళీ నియమం పాటించాల్సమండి, రాత్రిపూట యజ్ఞోపవీతం మార్చకూడదు, పొద్దుట స్నానం చేసి ఏమీ తినకుండా యజ్ఞోపవీతం మార్చాలి. యజ్ఞోపవీతం మార్చేటప్పుడు మళ్ళీ మంగళవారం శుక్రవారం ఈ రెండు రోజులు పరికిరవు, అది కాకుండా చూసుకోవాలి. యజ్ఞోపవీతం మార్చేటప్పుడు ఏ తద్దినం కార్యక్రమంలోనూ లేక అభిషేకంలో ఉన్నాం అనుకోండి, అప్పుడు తెగిందనుకోండి, అప్పుడు అసలు తీయకూడదు, అయ్యాకే అవి మార్చుకోవాలి. కాబట్టి జీర్ణమైన యజ్ఞోపవీతం, బాగా మురికి కట్టిన యజ్ఞోపవీతం మార్చాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందో తెలిసినా, యజ్ఞోపవీతం ఈ బనీ ఇలా పైకెత్తుకున్నాడు ఒక ఆయన, ఆ బనీతో పాటు యజ్ఞోపవీతం బయటకు వచ్చేసింది. ఇలా బయటకు వచ్చేసిన యజ్ఞోపవీతం మళ్ళీ ధరించకూడదు, అప్పుడు మాత్రం యజ్ఞోపవీతాన్ని మార్చుకోవాలి. కాకపోతే ఇక్కడే ఒక సమస్య వస్తుంది, ఏ రాత్రి 10 ఒక ఆయన ఉద్యోగం నుంచి ఇంటికి వచ్చాడు, పాపం బనింది కానీ యజ్ఞోపవీతం బయటకు వచ్చేసింది, అప్పుడు మాత్రం యజ్ఞోపవీతం మెళ్ళో మళ్ళీ వేసుకుని ప్రొద్దుటే నూతన యజ్ఞోపవీత ధారణ చెయ్యాలి. సముద్ర ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళు, ఇప్పుడు అమెరికా వెళ్ళామనుకోండి మేము ఉపన్యాసానికి, అక్కడి నుంచి వచ్చాక మంగళవారం శుక్రవారం కాకుండా చూసుకుని యజ్ఞోపవీతం మార్చుకోవాలి. ఇది యజ్ఞోపవీతం మార్చుకునే విధానాలు. పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు కూడా మార్చుకోవచ్చు అంటారా? పుణ్యక్షేత్రాల్లో అసలు యజ్ఞోపవీతం మార్చవలసిన అవసరం లేదు సుమా, పుణ్యక్షేత్రాల్లో యజ్ఞోపవీతం అలా ఉంచుకోవడం మంచిది. నేను ముందే చెప్పాను, శిథిలం అయిపోతే తెగిపోతే, లేక మైలతో ఉన్నవాళ్ళు, దానికి ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఆయన కాశీ వెళ్ళాడు, వాళ్ళ అమ్మగారి యొక్క సంవత్సరీకాలకు వెళ్ళాడు, అక్కడే సంవత్సరీకాలు పూర్తి చేశాడు, అప్పుడు మార్చుకోవాలి, సంవత్సరీకం అయిపోయింది కాబట్టి. అలా ఏవైనా పర్వ తిథులు వస్తే తప్ప, శ్రాద్ధాలు వస్తే తప్ప, లేకపోతే శిథిలం అయిపోతే తప్ప, అనవసరంగా మాత్రమే